చింతమనేని ప్రభాకర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో మేము తెలుగుదేశం పార్టీ విడనాడి మొన్న ఉగాది రోజున వైఎస్ఆర్ సిపిలో జాయినింగ్ అయ్యాం. ఆళ్ళ నాని గారి సమక్షంలో వెస్ట్ గోదావరి ఏలూరు పార్టీ ఆఫీస్ లో జాయిన్ అయ్యాం. అక్కడ జనసేన ప్రభావం ఏమైనా ఉంటుందా? జనసేన ఏముండదు అక్కడ. మరి పవన్ కళ్యాణ్ గారు ఆళ్ళ నాని గారిని విమర్శిస్తున్నారు. ఎవరు వాళ్ళు విమర్శించుకుంటుంటారు బాబు? మీ దెందులూరు కాన్స్టిట్యూన్సీలో కూడా వనజాక్షి అనే ఆమెని కింద పడేసి ఎమ్మెల్యే గారు కొట్టినారు అని చెప్పి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు బాబు, ఒక పాంప్లెంట్ తీస్తే మామూలుగా ఇంత పొడుగుంటది. అతను చేసేటటువంటి అవినీతి అరాచకాలు. మీ ఇక్కడ జై ఎన్టీఆర్ అని చెప్పి ఉండింది. మీరు ఎన్టీ రామారావు గారికి అభిమానులా? మేము ఎన్టీ రామారావు గారికి వేరే అభిమాని. మీరు ఈ రోజు మీరు ఎన్టీ రామారావు గారిని వదిలేసి ఆయన పార్టీని వదిలేసి అలా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరడానికి గల కారణాలు ఏమి? అంటే ఎమ్మెల్యే ప్రవర్తన వల్లేనా? ఎమ్మెల్యే ప్రవర్తన వల్లే మేము తెలుగుదేశం పార్టీని విడనాడని తప్పితే వేరే ఏం కాదు. అంటే మరి మీరు విడనాడినా కూడా మీకు తెలుగుదేశం పార్టీ మీద అలాగనే మీ ఎన్టీ రామారావు గారి మీద అభిమానము ఇలాంటివి పోకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని నమ్మకం లేదని కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? దీని మీద ఈ రోజున మీరు ఇట్లా ఎన్టీ రామారావుకి వేరే అభిమానులు అయి ఉండి ఒక్క కేవలం దెందులూరు నియోజకవర్గం నుంచి ఏదో ఎమ్మెల్యే ఏదో ఆగడాలను తట్టుకోలేక మీరు ఇలా బయటకు వచ్చినామని చెప్తున్న మాటల్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమి? అంటే మీరు ఇంటర్నల్గా బయటికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, మన ఆస్తులు మనము మన బలగము అంతా మన కుటుంబం కేసులు ఇవన్నీ నుంచి బయటపడాలని చెప్పేసి ఆయన నీడలోకి పోదామని లోపల తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్న దానిపై మీ అభిప్రాయం ఏమి? మీరు అంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేశారా? వాళ్ళకే ఆయన గెలుపు కోసం శ్రమించారా? 100% మేము వైఎస్ఆర్ పార్టీకి పనిచేసాం. ఒక్క ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు కూడా మేము వైఎస్ఆర్ సిపి చేసాం. వీళ్ళు ఎటువంటి అనుమానం లేదు. దెందులూరు కాన్స్టిట్యున్సీలో చింతమనేని చేసే ఆగడాలు, ఇసుక మాఫియా, పోలవరం కెనాల్ మట్టి మాఫియా, గేదెలు ఎస్సీలకు బీసీలకు వచ్చినటువంటి వాటిని 100 వస్తే ఒక 60. మరి ఇసుక మాఫియా జరిగినప్పుడు అదే వనజాక్షి గారిని ట్రాక్టర్లు ఆపుకున్నప్పుడు ఆ టిప్పర్లు ఆపినప్పుడు ఆ రోజున ఆమె కింద పడేసి ఇసుకలో వేసి కాలుతో తొక్కినప్పుడు మరి మీ కాన్స్టిట్యున్సీ నుంచి మీ మనుషులే మీ వాళ్లే అందరూ కూడా ఆ రోజు ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి పాత ఫైర్ స్టాండ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆ ఎమ్మెల్యే చింతమనేని గారికి అనుకూలంగా ధర్నా చేసినప్పుడు పరిస్థితులు? మరి అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఇంకేం చేస్తారా? పార్టీ వాడు పెద్దోడు తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే ఎవడు అక్కడ మాట్లాడలా పార్టీలో ఉండి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు, ఒక సెకండ్, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్న అంటే ఒక వారం రోజుల ముందల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని వాడు వీడు అని సంబోధించి వాడి పని అయిపోయింది అని అనటంలో దానికేమైనా మీరు మీ మనసేమైనా విరక్తి చెంది మీరు ఏమైనా బయటకు వచ్చారా? కాక మనం వైఎస్ఆర్ సిపిలోకి వచ్చాం కాబట్టి దాని గురించి క్వశ్చన్ వేసి మాట్లాడినాం. దాని క్వశ్చన్ ఆన్సర్ కూడా ఏం మాట్లాడినా దాని గురించి? అయితే మీరు ఓన్లీ దెందులూరు ఆయన ఆ చింతమనేని ప్రభాకర్ ఆగడాలను తట్టుకోలేకనే మీరు పార్టీ మారి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మీరు నమ్ముతున్నారు? ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.